ఎలా ఉంది ఒక వ్యవస్థ రద్దు చేయాలి నేను ఈయనకి లేనట్టు ఉంది టీడీపీ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాను ఇప్పుడు చెప్పలేదు ఆ ముక్క నేనే వాలంటీర్ల గురించి ఫస్ట్ కామెంట్లు చేసింది చంద్రబాబు అది మిస్ఫైర్ అవుతోంది పబ్లిక్ లో నెగిటివ్ వెళ్తోంది అని గమనించాక వాళ్ళ పార్టీ నాయకులు చెప్పాక ఆ ఇష్యూ మానేశారు అవును మొదట్లో తప్పు పెట్టారు తర్వాత ఏం మాట్లాడలేదు ఎందుకు వాళ్ళకి ఆయనకి అర్థమైంది ఓట్లు దెబ్బతింటాయి అని అవును అంటే లోకేష్ గారు కూడా మన యువగళం పాదయాత్ర స్టార్ట్ చేసిన కొత్తలో వాలంటీర్లు కంటిన్యూ చేస్తాం తీసేస్తాం మేము అనట్లేదు కదా అన్నారు మేము చెప్పలేదు కదా అన్నారు అదే అనేది మిస్ఫైర్ అవుతోంది ఎదురు దెబ్బ తగులుతుంది అనుకున్నాక ఆయన దాన్ని సైలెంట్ అయిపోయారు ఈ టైప్ లో చేశారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ చేతిలో మట్టి అంటకుండా పవన్తో చేపిస్తున్నారు పవన్కి ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎవరుంటారు కేంద్ర నిఘా వర్గాలంటే రఘురామ కృష్ణరాజు లేకపోతే చంద్రబాబు నాయుడు ఉంటారు మోడీ అయితే అమిత్ షా నువ్వు ఫోన్ చేసి పవన్ పవన్ నువ్వు మాట్లాడు ప్లీజ్ అని చెప్తారా బేసిక్ గా చెప్పరు కదా వీళ్ళే ఉంటారు నిఘా వర్గాలంటే అంత మించే ఉంటుంది ఎక్కువగా నిఘా వర్గాలు వీళ్ళకే పరిచయం ఉంటారు పవన్ కళ్యాణ్కి నేరుగా పరిచయం అయ్యే నిఘా వర్గాలు ఎందుకుంటాయి ఎప్పుడైనా వీళ్ళు రాజకీయంగా ఎక్కువ కాలం ఉన్నది తెలుగుదేశం పార్టీ కాబట్టి కొంతమందితో కాంటాక్ట్స్ ఉంటాయి ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే కనుక రఘురామ కృష్ణరాజు ఢిల్లీలోనే ఉంటాడు ప్లస్ అన్ని సర్కిల్స్కి పార్టీలు అరేంజ్ చేస్తుంటాడు కాబట్టి